జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు పాఠశాలను సినీ నటి మంచు లక్ష్మి దత్తత తీసుకున్నారు. పాఠశాలల అభివృద్ధిపై కలెక్టర్ సంతోష్తో మంచు లక్ష్మి చర్చించారు. ఊర్లో పాఠశాల ఉంటే ఊరు బాగుంటుందని మంచు లక్ష్మి అన్నారు. ఆ ఊర్లోని అందరూ కలిసి పాఠశాలను బాగు చేసుకుంటే దేశం బాగుంటుందని ఆమె ఆకాంక్షించారు. మన గతు మండల్లో నీతి ఆయోగ్ తరఫు నుంచి మనం ఎక్కడ బ్యాక్వర్డ్గా ఉందో అక్కడికి వెళ్ళి మనం ఎడ్యుకేషన్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఇవ్వాలి అనేది మా ఉద్దేశం. సో లాస్ట్ ఇయర్ 30 స్కూల్స్ చేసాం, ఈ ఇయర్ ఇంకో 20 స్కూల్స్ చేయబోతున్నాం. ఆ స్కూల్ ఓపెనింగ్స్ కోసమే రావడం జరిగింది. ఇది ఎవరు చూస్తున్నా, ఇది మేము చేసే పని కాదు, మీ అందరితో కలిసి చేసే పని ఇది. మీరు కూడా మీ ఊరికి వచ్చి మీ ఊర్లో ఉన్న ఒక్క స్కూల్ని బాగు చేస్తే మీరు ఆ ఊరిని బాగు చేసినట్టు. సో మీరు కూడా ఎక్కడెక్కడో ఉన్నారు, ఎంతెంతో పెద్ద పొజిషన్స్లో ఉండుంటారు, ఇక్కడ నుంచి చదివి వెళ్ళిపోయిన వాళ్ళు, మన ఊరిని మనం బాగు చేసుకుంటే మన తరతరాలు బాగుంటాయంట. అండ్ స్పెసిఫిక్గా గట్టు మండలిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే అక్కడ లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంది. అండ్ అక్కడికి వెళ్ళి మేము కానీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి అక్కడ ఉన్న పిల్లల్ని కానీ మనం ప్రోత్సహించగలిగితే, యునో, బికాజ్ మన సిటీస్లో మన చిన్న టౌన్స్లో ఎట్టోకట్ట మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఆ వెనకబాడున్న ఊరుల్లోనే అలాగే ఉండిపోతున్నారు ఎన్ని తరాలు వచ్చినా. అక్కడికి వెళ్ళి మనం ఇవ్వగలిగిన బెస్ట్ దానం ఏంటి అంటే విద్యాదానం. దాంతో వాళ్ళకి నేను నమ్మేది ఏంటంటే వాళ్ళకి రెక్కలు వస్తాయి, వాళ్ళు ఎక్కడికి ఎగరాలనుకున్నా ఎగరగలుగుతారు.